नेल्लूरु आटो नगर लो पलु अभिवृद्धि कार्यक्रम मंत्रुलु मेकपाटि गौतम रेड्डी अनिल कुमार यादव एमएलए श्रीधर रेड्डी शंकुस्थापनलु चेशारु। सीएम जगन पालनलो राष्ट्रं अभिवृद्धि पदंलो नडुस्तुंदनि अनेक कंपनीलु पेट्टुबडुलु पेट्टेंदुकु ముందుకు వస్తున్నాయని మంత్రులు తెలిపారు। व्यवस्थल गानी अलागे इकड़ना ऑटोमोटिव कंपनीज गानी वाल कावल्स वसत रोड ड्रेन्स निजा की अटे ने चपाले मनि बैठक चूस्ते चला अग्रेसिव कनबड़ता है కానీ అగ్రెసివ్నెస్ లో ఒక అర్థం ఉంది। అతను వాళ్ళ ప్రజలకు గాని వాళ్ళ నమ్మిన మనుషులకు గాని ఎంత దూరం అయినా వెళ్ళేదానికి సిద్ధమైనందుకు నిజంగానే మా పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు నేను అభినందిస్తున్నాను। పిఐసి లో ఆయన ఒకే రోజు నా ఫస్ట్ రోజు వచ్చాడు నేను మంత్రి అయిన తర్వాత। అలా నేను మీ దగ్గర ఒకటికే ఒకేసారి వస్తాను ఒకటే అడుగుతాను మళ్ళా రెండోసారి రాను అండ్ ఆఫ్ కోర్స్ మా సోదరుడు కోపంతో పాటు అలుగుడు ఉంటుంది అలుగుడుతో పాటు మంచితనం కూడా ఉంటదన్నమాట। ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన వీళ్ళందరికీ కూడా ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ద్వారా ఈ రోజు ఇక్కడ ఈ ఆటో నగరికి అభివృద్ధి జరుగుతోంది। అలాగే ఇదే కాకుండా రేపు ఏపీఐసి లో ఇంకొక ఎంఎస్ఎంఈ పార్క్ పెద్దెత్తున మేము దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం కానీ దురదృష్టం ఏంటంటే అది ఫారెస్ట్ ల్యాండ్ కి రెవెన్యూ ల్యాండ్ కి మధ్యన ఉన్న ఒక క్లారిఫికేషన్ లేక కొంచెం ఆగిపోయింది। ఏదేవైనా సరే మా సోదరుడికి శ్రీధర్ రెడ్డికి నేను ఒకటే మాట చెప్తున్నాను తప్పనిసరిగా ఆ ఎంఎస్ఎంఈ పార్క్ మాత్రం ఒక నెల రోజులు ఏదైతే దా పెద్దలు చెప్పినట్టుగా దాదాపు 30 40 సంవత్సరాలు 70స్ లో ఏర్పడిన ఈ ఆటో నగర్ ఎరోస్ ముఖ్యంగా నెల్లూరు చుట్టుపక్కల జిల్లా అంతా కూడా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఏ ఒక చిన్న రిపేర్ అయినా కూడా ఇక్కడ వందలాది షాప్స్ తో ఇక్కడ బతుకుతూ ఉన్నారు। అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కనీసం మౌలిక వసతులు ఎక్కడా కూడా లేవు। సో ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ శాసన సభ్యులు పట్టుబట్టి ఏదైతే ఒక అదృష్టం మనకి గౌతమన్న ఇండస్ట్రీస్ మినిస్టర్ గా కూడా ఉండటం సో 22 కోట్ల రూపాయలతో పూర్తిగా కూడా రోడ్స్ డ్రైన్స్ మొత్తం పైప్ లైన్స్ మొత్తం అన్ని కూడా సంపూర్ణంగా కూడా ఏర్పాటు చేసుకొని ఈ రోజు ఇదే కాకుండా ఆవన్ చెల్లలకు సంబంధించిన కూడా ఆ ల్యాండ్ ని కూడా డెవలప్ చేసుకోవటం జిల్లాలకు కూడా తొందరలో గౌతమన్న సారథ్యంలో ఏదైతే మనకి గూడూరులో కావచ్చు రామాయపట్నంలో కావచ్చు ఈ జోన్స్ లో కూడా మనకి పెద్ద ఎత్తున కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మన జిల్లా కూడా కలకలలాడిపోతా ఉంది। సో తప్పకుండా ఒక మంచి కార్యక్రమం ఏదైతే శ్రీధరన్న దాదాపు 22 కోట్లతో సంపూర్ణంగా కూడా ప్రతి దగ్గర కూడా బ్యాలెన్స్ లేకుండా అన్ని రోడ్స్ ఎక్కడ అవసరమైతే బీటీ రోడ్స్ డ్రైన్స్ కూడా పూర్తిగా కూడా సంపూర్ణంగా ఒక కంప్లీట్ చేసి సో దాన్ని